उचित न्याय सेवा सदस्य कार्यक्रम निजामाबाद जिला सिंगमपल्ली मोपाल रूरल नियोजकवर्ग में निर्वहिंचारु। उचित न्याय सेवा सदस्य न्याय सेवा चट्टालपै गड़प गड़पकु वेल्लि अवगाहन चेसारु। అరెస్ట్ పేరుతోనే తీసుకుపోయి దాచిపెట్టిన ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో ఉంచకుండా ఇతర ప్రాంతాలలో ఉంచడము, ఆ రకంగా ఏమైనా జరిగి ఉంటే అటువంటి సందర్భాల్లో మీరు మా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీసుల మీదనే మేము అక్కడ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు చర్య తీసుకుంటారు. ఆ వ్యక్తి అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఎక్కడ, ఆయనని ఏం చేశారు అని చెప్పేసి ఆరాధిస్తున్నది. మీ తరఫున, ఈ బాధితుల తరఫున న్యాయం జరిగేంత వరకు ఈ మన న్యాయ సేవాధికార సంస్థ మీకు సపోర్ట్గా మద్దతుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఎటువంటి సందర్భాల్లోనైనా ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓని, నేను విఆర్ఓని, నేను సెక్రటరీని అని చెప్పేసి మా యొక్క పేరు చెప్పుకొని మన యొక్క సామాన్యుల మీద ఆధిపత్యం చెలాయించే క్రమంలో ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలుగా మనము పరిగణలోకి తీసుకుంటాము. ఇటువంటి వాటిని ఊపుమాపే భాగంగా న్యాయ సేవాధికార సంస్థ మరి పనిచేస్తుంది. అటువంటప్పుడు మీరు ఆశ్రయించాల్సిన ఉంటుంది, అవసరం ఎంతైనా ఉంది. అదే రకంగా గ్రామాలలో ఏదైనా భూతగదాలు అంటే అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ పట్టాల ఉంటాయి కదా, అసైన్మెంట్ ల్యాండ్ లేకుంటే ఇంకోటి పరంపవ ల్యాండ్, పీపీ ల్యాండ్స్ అంటారు. ఇటువంటి భూములను సాగు చేసుకుంటూ మరి మీకు పట్టా హక్కులు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కూడా మీరు న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొస్తే అక్కడ మీరు దరఖాస్తు ఇచ్చినట్లయితే మరి మీకు ఆ సమస్యను పరిష్కారం చేస్తారు అతి త్వరగానే, మరి మీకు న్యాయం జరుగుతుందని మేము మరి మా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీకు తెలియజేస్తున్నాం. మరియు గ్రామాలలో ఈ రోజులలో బాగా జరుగుతుందంటే ఎస్సీ ఎస్టీలు ఉంటారు బాగా మంది, ఎస్సీ ఎస్టీలు కులం పేరిట తిట్టడము లేదంటే ఆ మనుషులను కులం పేరుతోటి లేకుంటే వాళ్ళను కించపరచడం, అది మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, లేదా ఇప్పుడు ఈ భూమి తగాదాలు ఉన్నప్పుడు పక్క పక్కన ఇక్కడ మల్లన్న ఇల్లు ఉంటుంది ఎస్సీ చిట్టులానికి చెందిన వ్యక్తి, ఇదేమో రెడ్డేవుడు ఉంటుంది, ఈయన ఏం చేస్తాడు నా భూమి మీదకు ఉందని చెప్పేసి పెట్ట కుప్పను ఉసుక కుప్ప తీసుకొచ్చి మల్లన్న ఇంటి ముందర పడేస్తే అది కూడా అట్రాసిటీ. ఈవో అట్రాసిటీ ప్రొటెక్షన్ ఆఫ్ అట్రాసిటీ అంటే ఆస్తులకు కానీ, ఆస్తులకు కానీ భూములకు కానీ ఆస్తులకు సంబంధించిన విషయంలో కులం పేరిట ఆ వ్యక్తిని అడగదు అణిచివేయడానికి ప్రయత్నం చేసినట్లయితే అటువంటి సందర్భంలో ఈ ఉన్నత కులం వర్గాలకు చెందిన వ్యక్తి మీద అట్రాసిటీ కేసు అనేది చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఎవరైనా అణిచివేతకు గురి కాబడిన సందర్భాల్లో మీరు స్థానికంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాలా, అక్కడ పోలీసులు పట్టించుకునే పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఈ ఎవరైతే ఈ బాధితుడు ఎవరైతే ఈ కులం పేరిట లేదా ఆ ఆస్తుల పేరిట కానీ ఎవరైతే నష్టం ఒరుగుదొరుచుకోనికి ఇదవుతాడో అటువంటి బాధితులకు